Namaste, welcome to SumanTV. Movie Artist Association ennikalaku samayam degra padutondi. O vaipu Prakash Raj panel, maro vaipu Vishnu panel pota potiga campaigning lo busyga unnaru. Intiki president padavi evarini varinchanundi? మా ఎన్నికలపై తన అభిప్రాయాన్ని మనతో పంచుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ ప్రభావాలు ఏమన్నా మా ఎలక్షన్స్ మీద పడతాయా సార్? ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మా ఎలక్షన్కి ఏముంటుందా? మళ్ళీ 800 మంది మెంబర్లు 400 500 ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఏం తేడా వస్తుంది? ఎప్పుడైనా అంతే ఓట్లు వేస్తారు. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. మీరు పోయిన సంవత్సరం ఏం జరిగింది అనేది మర్చిపోతారు, అదే మీతో ప్రాబ్లము. ఇప్పుడు గత 15 ఏళ్ళుగా మీరు తీసుకోండి, జయసుధ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పటి నుంచి, అంతకుముందు మురళీమోహన్ గారి మీద రాజేంద్ర ప్రసాద్ గారు చేశారనుకుంటా ఒకసారి ఏదో జరిగింది. సో ఇట్లా రకరకాలుగా జరిగినప్పుడు చాలా క్లీన్గానే జరిగినాయి ఎలక్షన్స్. అప్పుడు ఆడావిడ అప్పుడు కూడా ఇట్లాగే ప్రశ్నలు వేశారు నన్ను. నేను ఏ మా ఇప్పుడు మా ఎలక్షన్ వచ్చినా ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది. అది ఎలక్షన్ అన్నాక, ఎలక్షన్ అన్నాక ఇద్దరు ఉంటారు, రెండు పార్టీలు ఉంటాయి, రెండు పార్టీలకే ఉంటుంది. ఏకగ్రీవం కూడా చూశాను సార్. ఏకగ్రీవం మొదట్లో అయినాయి. తర్వాత స్టేజ్ వచ్చిన కాడ నుంచి మీరు లాస్ట్ 7-8 ఎలక్షన్స్ నుంచి మీకు పోటీ ఉంటానే ఉంది, గట్టి పోటీ కూడా జరుగుతుంది. గట్టి పోటీ జరుగుతుంది. అంత ఇంత హోరాహోరీ టీవీలో డిస్కషన్లు జరిగినాయి అన్ని టీవీల్లోనూ. మనం మర్చిపోయి ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది, లాస్ట్ ఇయర్ శివాజీ రాజా నరేష్ గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ అప్పుడు ఇట్లాగే మాట్లాడడం, అంతకుముందు శివాజీ రాజా ఇంకెవరి మీద చేశాడు అప్పుడు ఇట్లాగే మాట్లాడుకున్నాం, అంతకుముందు జయసుధ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు ఇట్లాగే మాట్లాడుకున్నాం, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. సో ఇవాళ కొత్తగా ఇదే జరుగుతుంది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ప్రకాష్ రాజు వచ్చి కొత్తగా ఏం చేయాలి, ఉన్న పదవికి కాంటెస్ట్ చేశాడు, మంచు విష్ణు అలాగే ఉన్న పదవికి కాంటెస్ట్ చేశాడు. వాళ్ళు ఒక ప్యానల్ వేసారు, అప్పుడు ప్యానల్ వేశారు, ఇప్పుడు ప్యానల్ వేశారు. రెండు ప్యానల్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేలాగానే కనిపిస్తుంది సార్. మీకేమనిపిస్తుంది సార్? నాకు సంబంధం లేని మ్యాటర్, నాకు ఎందుకు ఓటు లేదు పాడు లేదు, అక్కడ ఓట్లు ఉన్నాడు కొట్టుకోవాలి మనకెందుకు. మీకు అర్థమవుతుంది కదా పరిస్థితి, ఎందుకు అర్థం చేసుకోవాలి? సంబంధం లేని దాంట్లో ఉన్నటితోనే తలనొప్పి చేస్తా అంటే కొత్తవి మనకి ఎందుకు అవసరం? పట్టించుకున్నాయి సార్ హెడ్ఏక్స్ ఇప్పుడు మీకు సినిమాలకు సంబంధించి? ఏదో ఒకటి మనకి పర్సనల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ వయసు వచ్చినాక ఏదైనా పట్టించుకోవటం అనవసరం కదా, మనకెందుకు ప్రశాంతంగా బతుకుతాం. అంటే ఈ కామెంట్స్ ఫస్ట్ స్టార్టింగే నాన్ లోకల్ నుంచి స్టార్ట్ అయినా సరే ఆ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పక్కన పెట్టేశారు ప్రకాష్ రాజు గారు. నాన్ లోకల్ అనేది అసలు తప్పు, బూతు పరమ బూతు, ఎవరిలో నాన్ లోకల్ అవుతుంది? నేను నాకు ఓటు నాకు నన్ను తీసుకోబాకండి మెంబర్షిప్, నన్ను మెంబర్గా చేర్చుకున్నాక నాన్ లోకల్ అనే హక్కు మీకు లేదు. నాన్ లోకల్ అయితే తీసుకోబాకండి. మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారు మెంబర్షిప్ రావాలి, ఎవరు వచ్చినా కానీ మెంబర్ అవ్వాలి అంటున్నారు. మెంబర్ మీరు చేసినాక నువ్వు నాన్ లోకల్ లోకల్ అంటానికి మీకేం హక్కు ఉంది? ఎవరికీ లేదు. అందులో నటనకి సినిమాకి అసలు మనకి లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టకూడదు, తప్పు. అతను నేషనల్ ఆర్టిస్ట్, నేషనల్ ప్రాపర్టీ. వాడు ప్రకాష్ రాజుని ఇది మామూలుగా తీసేస్తానికి లేదు, నేషనల్ ప్రాపర్టీ, ఏ భాషలో అయినా అతనికి ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేశాడు కాబట్టి చేసే హక్కు ఉంది అది. కానీ తమిళనాడులో చేశాడు కాబట్టి ఇక్కడికి రాకూడదు అట్టను కూడా, అతను కర్ణాటక కదా, అసలు తమిళనాడులో ఎందుకు చేశాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. అన్ని భాషలో చేస్తున్నాడు, అన్నింటిలోనూ మెప్పు పొందాడు, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, అన్ని రకాల అవార్డ్స్ వచ్చినాయి, అతనికి మంచి పేరు ఉంది, చేయొచ్చు. గెలుపు ఓటములు అనేది ప్రజలు ఓట్లు వేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ జీవిత గారు జనరల్ సెక్రటరీ దాని గురించి పోటీ చేసినప్పుడు బండ్ల గణేష్ నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, నాకు ఇష్టం లేదనే మాట ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి వరకు నేను ఖచ్చితంగా ఉంటాను అనన్న వ్యక్తి సడన్గా ఎన్నికల నుంచి తప్పుకున్నారు ఆయన. ఆయనకేమొచ్చినాయో, ఆయనకేమి ప్రెషర్స్ వచ్చినాయో, లేకపోతే ఆయనకి వేరే టెక్నికాలిటీస్ ఏమి వచ్చినాయో మనకు తెలియదు కదా, ఏదో తప్పుకుని ఉంటాడు. ఎవరు వచ్చినా కామన్గా వినపడేది సినిమా కోసం అంటే ఒక బిల్డింగ్ సార్, ఆ బిల్డింగ్ విషయమే మొదటి నుంచి వ్యాఖ్యలు అందరూ చేస్తున్నారు దాని మీదే. సో ఎందుకంటే రీజన్స్ బాలకృష్ణ గారు కూడా స్వయంగా అన్నారు, ముందంతా ఉన్నవాళ్ళు మరి కట్టలేకపోయారు ఎందుకు, నాకు నమ్మకం ఉంది విష్ణు కడతాడేమో, నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో కట్టకపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు సార్? కారణం ఏముండదు, కట్టాలనుకుంటారు, డబ్బులు వసూలు చేశారు, డబ్బులు కూడా ఉన్నాయి, డబ్బులు లేకపోవటం కాదు. ఏమవుతుందంటే మనం గవర్నమెంట్ నుంచి ఇస్తాం అనుకుంటాం, గవర్నమెంట్ ఇస్తుంది మన దాంట్లో కడదామని డబ్బులు ఉన్నాయి అనుకుంటాం, గవర్నమెంట్ ఇవ్వదు, దాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరు, అంత టైం ఎవరికీ ఉండదు అక్కడ. వీళ్ళు గవర్నమెంట్ చుట్టూ తిరిగిది అప్పుడెప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, లేకపోతే అంతకుముందు చంద్రరెడ్డి గారి టైంలో రామారావు నాగేశ్వర గారు, దాసనారాయణ గారు, వీళ్ళంతా తిరిగారు కాబట్టి ఫిలిం నగర్లు, గెలిం నగర్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ?
ఇప్పుడు ఎవరు అంత పట్టించుకునే అంత టైం లేదు. సో వాళ్ళు తిరిగితే వచ్చే అంత తిరగాలంటే వీళ్ళందరికీ టైం ఉండాలి. వీళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక రెండు ఉంటారు, ఆఫీస్కి వెళ్తారు, వెళ్ళరని కాదు, బట్ ఆ ఆఫీస్లో కూడా హెవీ పని ఉంటుంది. ఇప్పుడు పెన్షన్స్ అని అయ్యని అని హెల్ప్లు అని ఇంకోటి ఇంకోటి చేస్తూ వాళ్ళకు ఉండే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. సో మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్లు అమ్మడబడి సైట్ తెచ్చుకొని బిల్డింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు, దానికి కావాల్సినంత పరపతి కావాలి, కానీ జరిగి ఉండదు. అంతే తప్ప వేరే ఉంటుంది, చేయకూడదని ఎవరు అనుకుంటారు. ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి హైదరాబాద్లో రేట్లు. మనం డబ్బు పెట్టి కొనాలంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సైట్ కొనడానికే చాలదు, మళ్ళీ బిల్డింగ్ కట్టాలని మళ్ళీ డొనేషన్లు తీసుకోవాలి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలు ఉండుండొచ్చు మనకి, నాకైతే తెలియదు, నేను ఊరికి ఊహించి చెప్తున్నాను. నేను చెప్పింది కరెక్టు అని మళ్ళీ ఎవడన్నా ట్రోల్ చేయొచ్చు, నువ్వెవడో చెప్తాను మాది వాళ్ళది నాకు తెలియదు నాకు అని. అంటే ఏం జరిగింది ఎందుకు కట్టలేదు అనేది మెయిన్ రీజన్ సార్. అక్కడే అందరూ ప్రతిసారి బిల్డింగే ఒక ఎజెండా. అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు నేను కూడా యూనియన్స్ చాలా రన్ చేశాను అని చేశాను, ఈవెన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాకు సంబంధం లేదు, కానీ ఏ యూనియన్ అయినా ఏ అసోసియేషన్ అయినా మనం రన్ చేస్తున్నామంటే అది వెల్ఫేర్ ఆఫ్ ది మెంబర్స్ కోసం చేస్తాం మనం. నాకు బిల్డింగ్ కడితే వెల్ఫేర్ ఆఫ్ ది మెంబర్ ఏమవుతుంది? నేను ప్రెసిడెంట్, మీరు ప్రెసిడెంట్ అయితే వెళ్ళి ఏసీలో కూర్చుంటామని రూమ్ ఉందనుకోవటం తప్పిస్తే ఏ కాన్ఫరెన్స్ హాల్ ఉంది, దానివల్ల మెంబర్స్కి ఏమైనా వస్తుందా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 7 కోట్లు 10 కోట్లు అవుతుంది బిల్డింగ్ కట్టాలంటే. అంత డబ్బు ఖర్చు పెట్టే బదులు 10 కోట్లు ఉంటే 10 ఏళ్ళు లేని కళాకారులను కాపాడవచ్చు మనం అది బిల్డింగ్లో ఉండి కూడా. మనం అది ఆలోచించాలి, కానీ మన మన కార్మికుల్ని కానీ మన మెంబర్స్ని కానీ ఎలా కాపాడాలో ఆలోచించాలి తప్ప బిల్డింగ్లు కడతాం బిల్డింగ్లు కడతాం ఎక్కడి నుంచి ఎంత ఇంత డబ్బు పెట్టి కట్టి ఏం చేసుకుంటాం? ఏమన్నా ఆస్తులు మన సొంత ఆస్తులు పిల్లలకి పంచడానికి ఏమైనా చేస్తున్నామా? సొంత ఆస్తి కావాలనుకోవటంలో తప్పు లేదు, తప్పని నేను అన్నాను, కానీ దానికి కూడా ఒక ఇది ఉండాలి కదా, దాన్నే ఎజెండాగా పెట్టుకోవటం తప్పు. ఎజెండా షుడ్ బి వాళ్ళకి ఉండే మంచి చేయటానికి, మెంబర్స్కి ఏమేమి మంచి చేయగలం మనం అనేది ఆలోచించాలి తప్ప ఎజెండా బిల్డింగ్లు కడతాం అనేది ఎజెండా అవ్వకూడదు నాకు తెలిసినంత. నేనైతే అది చేయను. ఇప్పుడు చాలా వాళ్ళు క్యాంపెయినింగ్ లో హోరెత్తికి చేస్తున్నారు సార్, డైరెక్ట్ గా ఫోన్ ఇంకా వెళ్ళిన కరోనా ఇష్యూస్ కాబట్టి నాకు తెలియదు, కాబట్టి నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఎజెండాలు ఏంటో తెలియదు, వినలేదు నేను, తెలియదు కూడా నాకు. ఎస్, ప్రతి ఒక్కరిని అంటే వాళ్ళ కొత్త మార్క్ వేస్తాము గతంలో అడగాలి కదా, ఓటనాకి అడగాలి, ప్రతి ఒక్కరిని అడగాలి, అడుగుతూ ఉంటారు, తప్పేం లేదు, అడగటం తప్పని అనుకున్నాను, ఎజెండా సంగతి మనకు తెలియదు. సో ఈ కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళ మధ్య, ఎప్పుడు ఉంది, వాళ్ళు కొత్తగా ఉంది, ఎప్పుడు ఉంది, గతం నుంచి ఉంది. కానీ చాలా సార్లు నుంచి చూస్తూ వస్తున్నాను సార్, మెగా ఫ్యామిలీ ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ప్రెసిడెంట్ గా ఉంటున్న పరిస్థితి. అయ్యారు అవ్వలేదు, ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి, గెలిచిన రోజులు ఉన్నాయి, అదేం లేదు, డెఫినెట్ గా చేస్తారు. 7 హీరోలు ఉన్నారు అక్కడ మెగా ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ 7 ఫ్యామిలీ అంటే సగం సినిమా ఇండస్ట్రీని వాళ్ళే మోస్తున్నారు. అంటే మనకి పనిని బట్టే కదమ్మా, ఇప్పుడు సినిమా హీరో చేస్తున్నాడంటే 200 ఫ్యామిలీస్ బతుకుతాయి. సినిమాకి 2 సంవత్సరానికి 2 సినిమాలు ఒక్కొక్కరు చేశారు, 14 సినిమాలు మేజర్గా మన ఇండస్ట్రీని మోస్తున్నాడు అవుతారు వాళ్ళు. వాళ్ళు మాట వినటానికి డెఫినెట్గా వింటారు కదా, న్యాచురల్గా ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా అమౌంట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే ఇది ఒకటి కూడా అజెండాగా పెట్టుకున్నారు సార్, ఎందుకంటే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు అండ్ ఆ ఈవెంట్స్ నిర్వహించిన డబ్బులు ఏమయ్యాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ 6 కోట్లకు సంబంధించి. ఏమవుతుంది బ్యాంక్లో ఉంటే ఎక్కడికి వెళ్తాయి? లేవు, అప్పుడు ఉన్న డబ్బులన్నీ అక్కడ నుంచి ఈవెంట్స్ నుంచి వచ్చినాయే కదా, ఈవెంట్స్ నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్లోకి వెళ్తాయి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు తీసుకుని జేబులు పెట్టుకుని తినేయలేదు నాకు తెలిసినంత తినలా. మధ్యలో ఒకసారి ప్రాపర్టీ కొన్నారు, మళ్ళీ అమ్మేశారు, అది మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటుంది, అంతే తప్ప ఎక్కడికి పోతాయి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ, ఎవరు ప్రెసిడెంట్ చేశారు, ఎవరు సెక్రటరీ చేశారు అనేది వదిలేసేద్దాం మనం. ఎక్కడైనా ఏ అసోసియేషన్లో అయినా ఒకళ్ళిద్దరు కకృతి పడ్డవాళ్ళు ఉంటారు, పర్టికులర్ మూవీ ఆర్ట్ అసోసియేషన్ లాంటి ఆర్గనైజేషన్లో నాకు తెలిసి చిల్లర అమౌంట్ కకృతి పడేవాళ్ళు ఎవరు ఉంటారు. సో వాళ్ళు ఏదో కకృతి పడ్డారు, డబ్బులు పోయినాయి, మిస్యూజ్ అయినాయి, ఇవన్నీ బోగస్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఇష్టమైన వాడికి నేను సేవ చేసి ఉండొచ్చు, ఇప్పుడు కస్టమర్లో ఉన్నాడు ఎవడో వచ్చాడు, నా ఇష్టం ఉన్నోడికి నేను ఆడికి సేవ చేసి ఉండొచ్చు, హెల్ప్ చేసి ఉండొచ్చు, కా ఇష్టం లేనివాడికి చేసి ఉండకపోవచ్చు. అటువంటిది జరిగితే 1-2 జరిగి ఉండొచ్చు, కానీ కేసులు డబ్బులు మోసం చేయటం అనేది నాకు తెలిసి డెఫినెట్గా ఎవరు చేసి ఉండరు నేను నమ్ముతాను. ఓకే, ఆ ట్రాన్స్పరెన్సీ అయితే ఉందంటారా మీరు? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది.
డబ్బుల వరకు డెఫినెట్గా నేను అంత నమ్మకంగా చెప్పగలను. ఎవరైనా కానీ వాళ్ళు ఎవరు నాకు చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఎవరున్నారో కూడా నాకు గుర్తులేదు. అయినా కానీ చెప్తాను, ఎందుకంటే అంత విషయం అంత అవసరం లేదు. ఆ డబ్బులు తినటం కోసం అక్కడికి వెళ్ళిపోయే కంటెస్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో నేను ప్రెసిడెంట్ అయ్యాను, నేను సెక్రటరీ అయ్యాను అనుకోవాలని వాళ్ళు ఆనందపడతారు. తప్పిస్తే అందులో ఉన్న డబ్బులు తినేద్దాం అనుకునేది ఎవ్వరూ వెళ్ళరు. ఇప్పటికిప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినీ పెద్దగా ఎవరు వ్యవహరిస్తున్నారు సార్? ఎవరు ఉన్నారు అన్నిటికీ వాళ్ళని వెళ్ళి? సినిమాకి ఇప్పుడు పెద్ద అనేది ఉండదు. మా దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన ఏదో పట్టించుకుని చేసేవారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో ఆటోమేటిక్గా ఆయనకి పట్టం కట్టేసాం. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు లేరు. అప్పుడప్పుడు చిరంజీవి గారు చూసుకుంటూ ఉంటారు. బట్ ఇది అది ఇట్స్ నాట్ ఈజీ. సినీ పెద్ద పెద్ద పేరు వేసేసుకోవటం ఈజీ కాదు. అది పేరు కావాలంటే ఎవరైనా వేసుకోవచ్చు, కానీ దాసనారాయణరావు గారు చేసిన అన్ని పనులు మనం చేయగలమా? చేయలేం. అన్ని సమస్యలు సాల్వ్ చేయగలమా? చేయలేం. ఎవరూ చేయలేం. ఎవరికి మానవ మాత్రుడికి సాధ్యం కాదు. సో అందుకని ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారంటే వాళ్ళు ఒక సమస్య వస్తే చిరంజీవి గారు చేయొచ్చు, ఇంకో సమస్య బాలకృష్ణ గారు చేయొచ్చు, ఇంకో సమస్య మోహన్ బాబు గారు చేయొచ్చు, ఇంకో సమస్య వస్తే కృష్ణరాజు గారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ఆ ఇష్యూ ఉన్న ఇంటెన్సిటీని బట్టి ఒక అవుతాయని చదువుతాం. సో ఎవరైనా టైం బట్టి అంటారు. బట్ ఇప్పటివరకు అయితే ఎక్కువగా మిగతా ఇష్యూస్లో సిసిసి నడిపే విషయంలో కావచ్చు, చిరంజీవి గారు ముందున్న సంఘటన. చిరంజీవి గారు కావాలని మేమందరం అడిగాం. నేను పర్టికులర్ నేను చాలాసార్లు అడిగాను, నేను చిరంజీవి గారు మీరే ఉండండి. ఎందుకంటే అందరికి అప్రోచ్గా ఉండే మనిషి కావాలి, అప్రోచబుల్ మనిషి ఉండాలి. అంటే ఇండస్ట్రీ అంటే ఎప్పుడేమవుతుందంటే హీరోలు హీరోయిన్లు వీళ్ళందరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఫినాన్షియల్గా. ప్లస్ వాళ్ళు అంతా కలిసి వస్తేనే మనకు మాట వింటాం. మిగిలిన వాళ్ళతో పెద్ద ఏముంటుంది, వాళ్ళ వల్ల ఏం జరగదు. సో వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వాలంటే దాసనారాయణరావు గారు అంటే ఆయనకు ఉన్న స్టాండర్డ్కి ఆయన అందరినీ మాట్లాడగలిగేవారు. ఇవాళకి అందరితో మాట్లాడిన చిరంజీవి గారు తప్ప నాకు తెలిసి ఎవరు మాట్లాడగలిగేవాళ్ళు లేరు. అందుకని ఆయన ఉండాలనుకున్నాం. ఆయన ఉంటే కొన్ని అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.